మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నా ఓటు హక్కు వినియోగించుకొని రావడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాను. ఓటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకునే రోజులు రావాలి. ఎందుకంటే కొంతమంది మేము వేయకుంటే ఏమైతేనే ఫీలింగ్లో ఉంటారు, అది కరెక్ట్ కాదు. మనం అడిగే హక్కు ఉన్నప్పుడు ఓటేసే హక్కు, ఓటేసే తత్వం రావాలి ప్రజల్లో. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అనేటివి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు కొంచెం భేదం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటర్స్ చాలామంది ఏదో టీఆర్ఎస్ పార్టీకి వేసేది ఉండే, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, మళ్ళీ కేసీఆర్కి వేద్దామనే దిశగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రకంగానే టీఆర్ఎస్ పార్టీకి మంచి ఓటు పడతాను ఆశిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే ప్రజలు ఎవరేం చెప్పినా వినాలి, అన్నీ ఆలోచించి ఎవరైతే సరిగ్గా మనకు భవిష్యత్తుకు ఉపయోగపడతానని ఆలోచించి వారికి ఓటేసే రోజులు రావాలి. అప్పుడే నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ సరిగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రలోభాలకు గురై ఓటేసే రోజులు పోవాలి, ఆలోచించి ఓటేసే రోజులు రావాలి. ఎవరేం ప్రలోభ పెట్టినా, ఎవరేం మాటలు చెప్పినా అన్నీ వినాలి. ఎవరికి తేలం వాళ్ళకి ఓటేయాలి. ఈ ఎలక్షన్లో ఈరోజు అదే జరుగుతానని ఆశిస్తా ఉన్నాం, అది జరగాలని కోరుకుంటున్నాం.